వెల్కమ్ టు శ్రీ రెడ్డి ఆఫీషియల్ ఛానల్. ఎస్, నేను ఈరోజు సరికొత్త ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్యూటీ టిప్స్లో భాగంగా నేను ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. దేని గురించో తెలుసా? నేను కామన్గా ఏది అంత ఇంపార్టెంట్ లేనిదైతే నేను చెప్పనే చెప్పను, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి అమ్మాయికి, సౌత్ ఇండియన్ అమ్మాయికి ఉపయోగపడేది. ఏంటంటే శారీ టిప్స్. శారీ టిప్స్ ఏంటి అనుకుంటున్నారా? బేసిక్లీ చాలామంది సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి కట్టుకోవడం రాకపోవడం వలన లావుగా కనిపించడం, అండ్ ఆల్సో ఫ్రిల్స్ సరిగ్గా లేకపోవడం, అన్ఈవెన్గా ఉండటం. మీరు ఎంత బాగా మేకప్ చేసుకున్నా కూడా మీరు చీర కట్టుకునే విధానం సరిగ్గా లేకపోవడం వలన మొత్తం అందమంతా పోతుంది. మీరు ఎంత మంచి హెయిర్ స్టైల్ చేసుకుని, మంచి మేకప్ చేసుకుని, ఎంత అందమైన, ఎంత లక్షల వేల శారీ అయినా లేదా నార్మల్ శారీ అయినా తక్కువ రేటుదైనా సరే, మీరు కట్టుకునే దాన్ని బట్టి దాని అందమే సూపర్గా వచ్చేస్తుంది. సో మీరు స్లిమ్గా కనిపించడానికి, అలాగే పట్టు శారీలో ఇంత లావుగా కాకోకుండా స్లిమ్గా చాలా క్యూట్గా ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక హీరోయిన్ లాగా కనిపించాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అండి. కొంచెం ఓపిక చేసుకోండి. కొంచెం ఓపిక చేసుకుంటే మీరు చాలా అందంగా ముద్దుగా బుట్టబొమ్మలాగా కనిపిస్తారు. సో గెట్ ఇన్ టు ద వీడియో. ఈ చీరని ఈరోజు, అంటే ఇది చూసారు కదా, చాలా బరువుగా ఉంది, అండ్ ఆల్సో చాలా పెద్ద బార్డర్ ఉంది. సో దీనికి ప్లీట్స్ అవి ఇవి చాలా స్లిమ్గా పెట్టుకోవడం చాలా కష్టం. అందుకని మీకు కొంచెం కష్టంగా ఉన్న చీర తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇంత బరువుగా ఉన్న చీర తీసుకున్నాం. శారీ మొత్తం ఇలా ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ దోపుకుంటాం కదా, ఇది మొత్తం మీరు ఫస్ట్ ఏంటంటే పిన్స్ పెట్టుకుందాం, ఆ తర్వాత మొత్తం శారీలోకి వెళ్దాం. ఇలా వచ్చిన తర్వాత సో మనకి కుచ్చుళ్ళకి ఎంత కావాలో తీసుకుని, చూసారు కదా మన నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ దోపుకున్నా, అండ్ ఆల్సో ఇలా రౌండప్ చేసుకున్నా. రౌండప్ చేసి ఇక్కడ కుచ్చుళ్ళకి కావాల్సినంత చీర వదిలేసుకుని మళ్ళీ వెనక నుంచి ఇవన్నీ మార్కింగ్స్ అన్నమాట. ఏదో నార్మల్గా పెట్టుకోండి, పర్వాలేదు. యాక్చువల్లీ ప్లీట్స్ మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు. ఇలా ఈవెన్గా ఉండాలి, లేదంటే మళ్ళీ ఎగుడు దిగుళ్ళు వస్తే తర్వాత మనం ఐరన్ చేసుకునేటప్పుడు కష్టమవుతుంది. ఎంత పొడవు కావాలో చూసుకోండి. మోకాళ్ళు కిందకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఎంత హైట్ కావాలో అంతవరకు తీసుకుని మీరు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడికి అయిపోయింది కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నారు కదా. ఇదంతా కూడా మీరు ఐరన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేది కూడా జస్ట్ నేను ఉజ్జాయింపుగా పెట్టుకుంటున్నాను. ఇస్త్రీ చేసుకునేటప్పుడు ఈ ప్లీట్స్ని మనం ఇస్త్రీ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను పిన్. అంటే ఇదంతా ఐరన్ చేయడం వలన ఏంటంటే ఇలా హైట్గా లేకపోకుండా ఇలా పట్టుకుని ఉంటుంది మనకి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే జస్ట్ మార్క్ చేసుకున్నాం అంతే.
ఈ మార్క్ చేసుకున్న ప్లేసెస్లో ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ తీసుకుని ఈ ప్లీట్స్ అంతా నీట్గా ఐరన్ చేసుకుని అప్పుడు ఎలా కట్టుకోవాలో చూద్దాం. సో నౌ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే పళ్ళు సైడ్ ప్లీట్స్ అంతా ప్రాపర్గా పెట్టుకుని అవి ఐరన్ చేయబోతున్నాం. ఫస్ట్ నా పళ్ళు దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని ఫస్ట్ ఐరన్ చేసుకుందాం ప్రాపర్గా. ఈవెన్ ఈ ఐరన్ బాక్స్ కొంచెం వెయిట్గా ఉన్నదైతే బాగుంటుంది. నేనైతే నాది ఫిలిప్స్, చాలా వెయిట్ ఉంది నా ఐరన్ బాక్స్. ఫస్ట్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక వాటిని క్లీన్గా మడత లేకపోకుండా ఫస్ట్ ఐరన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డ్రెస్సింగ్ అనేది అవతల వాళ్ళతో మాట్లాడుతుంది, మన డిగ్నిటీని తీసుకొస్తుంది, అండ్ ఆల్సో ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగేలా చేస్తుంది. అండ్ ఆల్సో అందరిలోనూ వా ఈ పాపని చాలా చాలా బాగుంది, చాలా ముచ్చగా ఉంది డ్రెస్ అని డ్రెస్కి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. Now, all set. సరే, ఇప్పుడు మనం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాము. అంటే బేసిక్లీ ఇలా ఇలా పెట్టుకుంటే కూడా అంత చిన్న ప్లీట్స్ రావు. సో ఏం చేయాలి అంటే బుజ్జి బుజ్జి ప్లీట్స్ పెట్టుకుందాం. మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో పెట్టుకోండి. ఏ ప్లీట్ అయితే తీసుకున్న అంటే ఫస్ట్ ఎంత సైజు అయితే తీసుకున్నారో అంతే సైజు ప్లీట్ ఉండాలి. ఓకేనా, సమానంగా చూసుకోండి. అమ్మాయిలు లెక్కల్లో కరెక్ట్గా ఉంటాం కదా, సో ఈ లెక్కలో కూడా తప్పు రాకుండా చూసుకోండి. ఓకే, ఇలా నెక్స్ట్ ప్లీట్. సో ఫైనలీ నేను ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టుకున్నా. ఇలా చేత్తో కనుక మడుచుకుంటే కనుక చిన్న చిన్నవి వస్తాయి. సో ఇలా ఇలా పెడితే కనుక రావు. సో నేనేం చేశాను, ఇక్కడ ఒక పిన్ను ఇలా ఒక మూడు పిన్స్ పెట్టేసుకున్నా కదలకుండా. ఇప్పుడు దీన్ని ఇస్త్రీ చేసుకుందాం. సో ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక చాలామంది నన్ను అడిగారు, శ్రీ మీరు కట్టుకునే చీర విధానం చాలా బాగుంటుంది అని. అండ్ ఆల్సో కమెంట్ బాక్స్లో కూడా పెట్టారు కొంతమంది. చాలా జాగ్రత్తగా వాటిని ఐరన్ చేసుకోండి. కొంచెం ఓపిక చేసుకుంటే సినిమా హీరోయిన్ లాగా కనిపిస్తారు మీరందరూ. ఎంత బాగా ఐరన్ చేసుకుంటే అంత బాగా మనకి ప్లీట్స్ వచ్చేసాయి. ఇది సెట్ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే రోల్ చేసుకుందాం, మళ్ళీ తర్వాత డిస్టర్బ్ అవ్వకుండా. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాము. ఇది పళ్ళు పాటు, ఇది మాత్రం ఇప్పుడు ఇంకొక పిన్ను కూడా పెట్టుకున్నాను సేమ్ అదే సైజులో. ఇది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా, ఈ సైడ్కి వచ్చినప్పుడు ఇవి కూడా ప్రెస్ అయ్యి ఉంటాయి కనుక చాలా స్లిమ్గా కనిపిస్తాం. సో అక్కడ కూడా ఐరన్ చేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా చూసుకోండి తేడా రాకుండా. ఈ ఫస్ట్ది ఉంది కదా, ఈ ఫస్ట్ ఫ్రిల్లోంచి నెక్స్ట్ ఇవన్నీ దాని వెనకాల ఉండాలి తప్ప ఏది బయటికి రాకూడదు. అలా బయటకు వచ్చిందంటే ఫెయిల్. మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇలా ఇస్త్రీ చేసి ఉంటే బాగుండేది, కంట్రోల్లో పెట్టలేకపోయా. సరే, దీన్ని అలాగే ఫోల్డ్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనకి పళ్ళు పాట అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కుచ్చుళ్ళు పెట్టుకుందాము. కుచ్చుళ్ళు కూడా ఐరన్ చేసుకుందాం. చూసారు కదా, ఇది పిన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కుచ్చుళ్ళు ఇలా చిట్టి చిట్టి కుచ్చుళ్ళు పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఇంతే,
చాలు, మార్క్ వచ్చేస్తుంది కదా ఇక్కడ వరకు. ఈ కుచ్చుళ్ళని చాలా అన్నీ సమానంగా కుచ్చుళ్ళు తీసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. అటు ఇటు కదలకుండా సో కుచ్చుళ్ళకి అటు సైడ్ ఒక పిన్ను ఇటు సైడ్ ఒక పిన్ను పెట్టేసుకుంటే మనకి కిందకి మీదకి జరగవు. ఇలా టూ పిన్స్ పెట్టేసా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుచ్చుళ్ళని జాగ్రత్తగా ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో ఒక పిన్ పెట్టుకుందాం ఫస్ట్. ఇక్కడ ఒక పిన్ పెట్టుకుందాం. సో కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా, కుచ్చుళ్ళు కదలకోకుండా మధ్యలో కూడా ఒక పిన్ పెట్టుకున్నాను. ఈ మధ్యలోంచి మళ్ళీ చివరి వరకు మళ్ళీ ఒకసారి సర్దుకుందాం. కొంచెం ఓపిక చేసుకోవాలండి. సో ఇప్పుడు అన్నీ వరుసగా వచ్చేసినాయి, ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. ఓకే, ఇలా త్రీ పిన్స్ పెట్టేసుకున్నాం కుచ్చుళ్ళకి. ఇప్పుడు ఈ కుచ్చుళ్ళు ఈ ప్లీట్స్ ఐరన్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ డౌట్ లేకుండా ఇప్పుడు అన్నీ వరుసగా ఉన్నాయా లేదా చూసుకోండి, ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా. మోడల్స్ కట్టుకుంటే ఎలా వాళ్ళకి ఒంటికి అతుక్కుపోతాయి, అసలు ఎంత బాగా కట్టుకుంటారో ఎంత స్లిమ్గా కనిపిస్తారో, వాళ్ళ కోసమే పుట్టిందా చీర అన్నట్టు ఉంటుంది. ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే చీర అంత బాగా కట్టుకోవచ్చు. ఓకే, ఈ సగం పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సగం ఉంది కదా. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ప్రెస్ చేయడం వలన ఈవెన్ లోపలికి దోపుకునేటప్పుడు మీకు ఎక్కువ హైట్ రాదు. లేకపోతే మీరు ఇలా ప్రెస్ చేయకపోతే కనుక ఇలా హైట్ పొట్ట ముందుకి ఇలా హైట్ వస్తుంది. చూసారా పట్టుచీర కట్టుకోవాలంటే వెనకాల దాని వెనకాల ఎంత కఠోర శ్రమ ఉందో. అబ్బాయిలకి మీకేం తెలుసు, అమ్మాయిలు చూడగానే బాగుంది అని ఒక కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఊరికే ఏడుస్తారు. మీ వెనకాల ఎన్ని కష్టాలు పడాలో తెలుసా మీకు అందంగా కనబడడానికి. ఈసారి అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి వస్తే దాని వెనకాల కొంచెం శ్రమ గుర్తించండి, బాగుందని చెప్పండి ప్లీజ్. ఓకే, ఫైనలీ మన శారీ రెడీ అయిపోయింది. మన ఈ ప్రెస్సింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తా. ఓకేనా, చీర కట్టుకునేటప్పుడు నాకు మైక్ పెట్టుకోవడం కుదరలేదండి, అందుకని నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను. సరే, ఈ చీర ఒక చివర తీసుకున్నాను, ఆ చివర నుంచి మనం దోపుకుందాము. ఇలా మొత్తం దోపుకున్నాను, ఒక చుట్టు చుట్టేసుకున్నాను. వెనకాల మాత్రం ఎక్కడ మీకు మడతలు లేకోకుండా చూసుకోండి, మడతలు ఉంటే కనుక హైట్ వచ్చేసి మనకి చీర లావుగా కనిపించడానికి అవకాశం ఉంటుంది మనం. సో ఇక్కడ కుచ్చుళ్ళు పాటు వదిలేస్తున్నాను, ఆ కుచ్చుళ్ళు పాటు నేను తర్వాత చూస్తాను. ఫస్ట్ నేను పళ్ళు వేసేసుకుంటున్నాను. పళ్ళు దగ్గర ఏదైతే మార్క్ చేసుకుని ఉన్నానో ఆ మార్క్ దగ్గర ఉన్న పిన్ తీసేసి షోల్డర్ దగ్గర పిన్ పెట్టేసుకుందాం. సో పళ్ళు కింద ఏదైతే పిన్స్ పెట్టుకున్నానో ఆ రెండు పిన్స్ కూడా తీసేస్తున్నాను. సో షోల్డర్ దగ్గర పిన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఏదైతే ఒక పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ తీసేద్దాము. తీసేసి అక్కడ ఏదైతే మడతలు లేకోకుండా మనం పెట్టుకున్న ఆ మడతలన్నీ క్లియర్గా
చాలా అందంగా సర్దుకుందాము. అండ్ ఆల్సో నడుం దగ్గర ఏమాత్రం మడతలు లేకోకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ నడుం దగ్గర ఒక పిన్ పెట్టేసుకుందాం. ఇక్కడే ఒక ట్రిక్ ఉందండి, మన కుచ్చుళ్ళ దగ్గర జాగ్రత్తగా ఫస్ట్ ఆ నడుం దగ్గర ఏదైతే పట్టంచు ఉందో అది మన నడుం మీద ప్రాపర్గా కూర్చోవాలి. అండ్ ఆల్సో ఈ కుచ్చుళ్ళలో ఒక కుచ్చుళ్ళు మాత్రం వెనకాల సైడ్ ఉన్న ఒక కుచ్చి మాత్రం తీసేసేయండి. అక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఈ చీర కొట్టుకునేటప్పుడు నేను కొంచెం ఎక్స్పోజింగ్ చేశాను, ఏమనుకోకండి. నేను మీకు బ్యూటిఫుల్గా శారీ ఎలా కట్టుకోవాలో చూపించడమే ఉద్దేశంగా, ఒక మోడల్స్ వాళ్ళు ఎలా కట్టుకుంటారో చూపించడమే ఉద్దేశంగా చూపించాను. సో ఇప్పుడు మనం కుచ్చుళ్ళన్నీ సర్దేసుకుని పైన ఒక పిన్ పెట్టేసుకుందాం. పైన పిన్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే పొట్ట దగ్గర మీకు హైట్గా కనిపించడానికి అవకాశం ఉండదు. సో ఇది ఏమవుతుందంటే ప్రెస్ చేసేస్తుంది. లోపల ఏదైతే ఒక కుచ్చు వదిలేసుకున్నామో అక్కడ బాగా లాగి లోపలికి దోపేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుందంటే మోకాళ్ళ వరకు మీకు చాలా సాఫ్ట్గా కింద వరకు కనిపిస్తుంది అన్నమాట. మోకాళ్ళు పైనుంచి మీకు ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇలా లోపలికి దోపేసుకుని ఎవరైనా హెల్ప్ తీసుకోమని మళ్ళీ ఒకసారి కింద కుచ్చుళ్ళు వరుసగా పెట్టమని చెప్పండి. ఆ తర్వాత చూసారు కదా సైడ్ నుంచి ఎంత స్లిమ్గా ఎలా చక్కగా కూర్చుందో. పట్టు చీర అంటే ఒరిజినల్గా చాలా ఎత్తుగా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ చీర ఇలా కట్టుకోవడం వలన కూర్చున్నా నుంచున్నా కూడా మీకు ఆ లోపల ఏదైతే పట్టు అంచు ఉందో అది మీకు ఫ్రిల్స్ అంటే మడతలుగా రావడం లేకపోతే కిందకి మీదకి అవ్వడం అలా ఏం జరగదు అన్నమాట. మీరే పెళ్లి కూతురులా ఉంటారు. అండ్ ఆల్సో మీరు ఒక మోడల్ లాగా అండ్ మోడలింగ్ నుంచి వచ్చిందా ఈ అమ్మాయి అన్నట్టుగా ఉంటుంది ఈ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయితే. సో ఇంకొక పిన్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అన్ని ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రిల్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ బ్లౌజ్కి పెట్టుకోండి. సో మీరు ఏదైనా ఆర్నమెంట్ వేసుకుంటే కనుక, సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే కనుక ఆర్నమెంట్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో చూసారు కదా ఎలా కూర్చుందో. సో ఇప్పుడు పర్ఫెక్ట్ పెళ్ళికి ఫంక్షన్స్కి దేనికైనా వెళ్ళడానికి. సో మీకు జారిపోతుందని డౌట్ కానీ లేకపోతే ఏమి ఉండదు. చూడండి ఎంత నీట్గా పళ్ళు ఇది. సో ఇది ఫంక్షన్కి పక్కా 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 రెడీ అయిపోయాను. సో చూసారు కదా ఇలా పట్టు చీర కట్టుకుంటే కనుక చాలా నీట్గా అందంగా ఒక బుట్ట బొమ్మలాగా ఒక అందమైన అమ్మాయిలాగా అండ్ ఆల్సో చాలా క్యూట్గా నీట్గా అండ్ ఆల్సో చాలా స్లిమ్గా ఒకటి కాదు ఇలా కట్టుకుంటే కనుక అందరి పొగడ్తలు మీ సొంతం అవుతాయి. సో ఇలా కట్టుకుని లైట్గా మేకప్ చేసుకుని వెళ్ళండి, మీరే బెస్ట్ అవుతారు. ఓకే అలెన్ ఎప్పుడు ఇరుకు సారీ. సో చూసారు కదా శారీకి ఉన్న టిప్స్ చాలా ఈజీగా అనిపిస్తుందండి. చీర కట్టుకోవడం ఈజీనే కానీ పట్టు చీర చాలా అందంగా క్యూట్గా కట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పని. బట్ ఇట్స్ ఓకే, ఆ ఎఫర్ట్ తీసుకుంటే కనుక ఆ అందం మీ సొంతం అవుతుంది. సో సెలబ్రిటీస్ మోడల్స్ ఎలా కట్టుకుంటారా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఇవే ట్రిక్స్ ఉంటాయి. ఈవెన్ మీరు ఇంకొక టిప్ ఏంటంటే మీకు హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, హెయిర్ స్ట్రైట్నర్తో కూడా మీరు ఇది ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు అంటే మీరు ఇస్త్రీ చేసే అంత తీరిక లేదనుకుంటే కనుక మీరు పళ్ళు ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత ఐర్నర్ అదే స్ట్రైట్నర్ ఉంటుంది కదా స్ట్రైట్నర్తో ఇలా చేసేసేయండి పైనుంచి కింద వరకు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా వేరే ఎవరినైనా హెల్ప్ తీసుకుని మమ్మీనో ఎవరినో ఒకళ్ళని అదంతా కొంచెం స్ట్రైట్నర్తో చేసేస్తే కనుక అలా నొక్కుని కూర్చుని ఉంటాయి అన్నమాట. ఓకే ఇది ఒక టిప్ మీకు. సో ఈ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. బ్యూటీ టిప్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే దేని గురించి నేను చెప్పాలి అని మీరు అనుకుంటారో దాన్ని కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మేము చేసే వంటల ప్రోగ్రామ్స్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయని ఆ వ్యూయర్షిప్ని చూస్తే అర్థమవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా కొత్త రకాల వంటలు నేర్చుకోవాలంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, ఆ వంటలు చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఐ హోప్ సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్.
ఫైనలీ నేను ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనాలా, వీటిని ప్లీట్స్ అనాలా, ఏమో తెలీదు. ఎవరు ఊరు పిన్ను వేణు చూసారు కదా, ఎంత పక్క పోడిను హేరు. ఏ నీ వేరే. సో ఈరోజు నేను ఓకే ఒక సెకండ్, ఓన్లీ ఓన్లీ వన్ సెకండ్.